మరి ఏదైనా ఫైర్ క్రాక్ వల్ల కానీ ఏ రకంగా అగ్గింటుకుందో తెలియదు. కానీ మరి ఉదయం ఈ రోజు 15 నిమిషాల ప్రాంతంలో నిప్పంటుకున్నది ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోని సెల్లార్ లో కొన్ని రకాల రసాయనాలు అక్కడ నిల్వ ఉంచడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి ఇప్పుడు అధికారులు చెప్తా ఉన్నారు. అందులో దురదృష్టవశాత్తు 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ కుటుంబాలకు హృదయపూర్వకంగా సానుభూతి సంతాపం తెలియజేస్తూ ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తూ మరణించిన ప్రతి ఒక్క మృతుడి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ దుర్ఘటన పట్ల ప్రభుత్వం తరఫున కూడా మేమందరం కూడా తీవ్రంగా కలత చెంది విచారం కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం. వెంటనే ఎంక్వైరీ కూడా చేస్తాము. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది, ఎట్లా జరిగింది, మరి ఏ రకంగా ఒక రెసిడెన్షియల్ ఏరియాలో రసాయనాలు స్టోర్ చేసే పరిస్థితి వచ్చింది, మరి ఇది ఇదివరకు ఎందుకు ఇది అన్నోటిస్ దీనిలో ఏమైనా లాపర్వా ఉందా, నిర్లక్ష్యం ఉందా, ఇవన్నీ కూడా తప్పకుండా ఎంక్వైరీ తర్వాత తెలుస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వం చేయాల్సిన పని, మనందరం కూడా చేయాల్సిన పని, మీడియా కూడా ఏమంటే మనం ఈరోజు ఘటనలో గాయపడ్డ వాళ్ళు కొంత ఎవరైనా అపస్మారక పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ఉంటే వాళ్ళని కూడా తప్పకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఇది ఉంది. అందరినీ కూడా గాయపడ్డ వాళ్ళని ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని చెప్పారు. వారికి ఒకవేళ అవసరమైతే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాల్సి వస్తే, వారికి ఏమైనా మెరుగైన వైద్యం అందించాల్సి వస్తే కూడా అందిస్తాము, లేదా అక్కడే మెరుగైన వైద్యం అందించే కూడా ప్రయత్నం చేస్తాము. కొంత ఇక్కడ ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్పారు. వాళ్ళకు కూడా తప్పకుండా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇదివరకు ఒక 6 నెలల కిందటనే సేఫ్టీ ఆడిట్ పేరిట మొత్తం నగరంలో ఎక్కడెక్కడ ఫైర్ సేఫ్టీ హ్యాజర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎంక్వైరీ చేయించాము. మరి ఇది ఈ దుర్ఘటన ఎట్లా జరిగిందో తప్పకుండా ఎంక్వైరీ తర్వాత వివరాలన్నీ తెలిసిన తర్వాత వివరంగా